నమస్తే 2020 న్యూస్ కి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలోని కీలక నేతలను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం, అమరావతి, ఏపీ ఆర్థిక వ్యవహారాలపైన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ పునర్నిర్మాణంపైన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని చంద్రబాబు చెప్పారు. ఏపీని అగ్రస్థానంలో నిలబడతామని కూటమికి 164 సీట్లు కట్టబెట్టారన్నారు. ఏపీ పునర్నిర్మాణం అందరి బాధ్యతని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి వాయిదా పడింది. తన అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పి వెళ్లిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పీసీసీ ఆశావాహులు సమావేశమయ్యారు. మరోవైపు ఎంపీకే కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎం రేవంత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పీసీసీ నియామకంపైన జోరుగా చర్చ జరిగింది. ఈసారి బీసీ నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చర్చ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణ పైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 1-2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. మంత్రివర్గ కూర్పు కోసమే సీఎం 2 పర్యాయాలు ఢిల్లీలో మంత్రణాలు చేసినట్లుగా సమాచారం. కానీ మంత్రివర్గ విస్తరణ విషయంలో కొలిక్కి రావడం లేదు. రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం కేబినెట్ 18 మందికి అవకాశం ఉండగా 12 మందిని భర్తీ చేశారు. కేబినెట్ లో సామాజిక సమీకరణాల ప్రకారం సీఎంతో కలుపుకుని 4 రెడ్లు, 2 బీసీ, 1 వెలమ, 1 కమ్మ, 2 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అయితే కేబినెట్ లో 4 బీసీ, 1 మైనార్టీ, 2 ఎస్టీ, 2 ఎస్సీలకు అవకాశం ఇచ్చి మిగతావి ఇతరులకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు ప్రచారం ఉంది. ఇక పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కేబినెట్ విస్తరణలో 2 బీసీలకు, 1 ఎస్టీకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే మంత్రివర్గ విస్తరణలో ఈ సామాజిక సమీకరణాల అంశం తేలకని కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతోంది. గత వారం 5 రోజుల పాటు ఢిల్లీలో ఉండి కేబినెట్ కూర్పు పైన కసరత్తు చేసిన సామాజిక సమీకరణాలు కొలిక్కి రాలేదు. ఈ విషయం తేల్చేందుకు హస్తన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పిలిచారు. అయితే పీసీసీ అధ్యక్షుడు అంశం తేలిన తరువాతే కేబినెట్ పైన తుది నిర్ణయం ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిపైన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని కోసం 53,748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8,278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని తెలిపారు. శ్వేతపత్రం విడుదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ప్రజలను జగన్ మోసం చేశారని అన్నారు. రాజధాని మధ్యన ఉండాలంటూ గతంలో జగన్ చెప్పారని, అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించారని ఆరోపించారు. 9 నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించామన్నారు చంద్రబాబు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. అప్పటి సీఎం జగన్ వెంటనే ప్రజావేదికను కూల్చివేశారని, తర్వాత 3 రాజధానుల పేరుతో మోసం చేశారని విమర్శించారు. బీసీజీ రిపోర్ట్ జీఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశారని ఆరోపించారు. అమరావతి గురించి వివరించే సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. అమరావతి రైతులు ఎన్నో అవమానాలకు గురయ్యారని, కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీదకు వచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో పూర్తి కాని బిల్డింగ్లు చాలా ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. పిఠాపురంలో ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తనను అసెంబ్లీ గేటు తాకనీయమని అన్నారని, కానీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్లామని పవన్ అన్నారు. 100% స్ట్రైక్ రేట్ విజయం సాధారణ విషయం కాదన్న పవన్, ఎవరూ ఊహించని విజయం సాధించామన్నారు. పిఠాపురం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేగా ప్రజల ముందు మరోసారి పవన్ ప్రమాణం చేశారు. పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని పవన్ తెలిపారు. నియోజకవర్గంలో 2 ఎకరాల్లో పార్టీ ఆఫీసు నిర్మిస్తానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో జరిగిన ఘటనను ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా అవి తిలకించిన పవన్ వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సముద్ర కెరటాలు దాటికి
మాయపట్నం నుంచి కొత్తపట్నం వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయని పరిశీలించారు. చెన్నై నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ పోస్టర్ రీసెర్చ్ బృందంతో తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వాకతిప్ప గ్రామంలో సూరప్ప తాగునీటి చెరువును పరిశీలించి మంచినీటి లైన్ ఏ విధంగా వెళుతుందనే అంశంపై ఆరా తీశారు. ఇక నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు పవన్. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యూ కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తాగునీటిని శుభ్రపరిచే విధానం ల్యాబ్లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 7 మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎంఎల్ భట్టి విక్రమార్క. పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ గత 10 ఏళ్లుగా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. 7 మండలాలు కోల్పోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీనే అని భట్టి విక్రమార్క ఆరోపించారు. విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావన లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్ తో 7 మండలాలను ఏపీలో కలిపారని విమర్శించారు. 10 ఏళ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని భట్టి అన్నారు. లక్ష రుణమాఫీ చేస్తామని 5 ఏళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మమ్మల్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా మొత్తంతో సాగును అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృధాగా పోకూడదని ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామని భట్టి తెలిపారు. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవని భట్టి అన్నారు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తామని, దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధి విధానాల ఖరారు ఉంటుందని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో రైతు బలవన్ మరణం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతును బలవన్ మరణం చేసుకునేందుకు ఎవరు ప్రోత్సహించారనే దానిపై విచారణ జరుగుతుందన్నారు. కేబినెట్ విస్తరణ అధిష్టానం నిర్ణయమన్న భట్టి పీసీసీ పైన త్వరగా నిర్ణయం చేయాలని చెప్పామన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ వీయటం లేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనుకున్నా అది వాయిదా పడుతూ ఉంది. అధ్యక్ష నియామక ప్రక్రియను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం సాగదీస్తోంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మరోసారి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రంలో అధ్యక్ష పదవి బాధ్యతలు మరొకరికి కట్టబెట్టడం అనివార్యంగా మారింది. దీంతో ఈ పదవి కోసం పార్టీలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్, రామచంద్రరావు, డీకే అరుణ, మురళీధర్ రావుతో పాటు మరికొందరు ఈ పోటీలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం జాతీయ పెద్దలు అమిత్ షా, బిఎల్ సంతోష్, జేపీ నడ్డాను కలిస్తూ ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు ఇప్పట్లో లేదని తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడిగా నడ్డానే మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్ర మంత్రిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్న నడ్డానే మరో 6 నెలల పాటు జాతీయ అధ్యక్షునిగా కొనసాగితే ఇక్కడ కిషన్ రెడ్డి మార్పు ఎందుకని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు. డిసెంబర్లో సంస్థాగత ఎన్నికలు ఉంటాయని, దానికంటే ముందు పార్టీ సభ్యత్వం నమోదు జరుగుతుందని, ఆ తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడు మారిన తర్వాత లేదా సంస్థాగత ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదంతా జరిగి తెలంగాణకు కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియాలంటే మరో 5 నెలలు ఆగాల్సి ఉంటుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జెడ్పీసీ ఈఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జెడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళుతున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామిల సప్తిని కౌశిక్ రెడ్డి నిన్న అడుగుకున్నారు. ఆమె వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఈఓను సస్పెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి కలెక్టర్ను అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ను అడ్డుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122-126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరోవైపు ప్రజా గొంతుకుగా మారినందుకే తనపై కేసు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేసులకు భయపడేదే లేదన్నారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదును మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజాప్రతినిధికి లేదా అని నిలదీశారు. అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు పర్యటన ముగిసింది. 4 రోజుల పాటు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు విదేశీ నిపుణులు. ప్రాజెక్టు పనులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులతోనూ అన్ని విషయాలపై సమీక్ష జరిపిన బృందం రేపు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు నివేదిక అందించే అవకాశం ఉంది. 4 రోజుల పర్యటనలో విదేశీ నిపుణులు ఎగువ కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారు. 3వ రోజు డీవాల్ నిర్మాణ ప్రాంతాల్లో సేకరించిన మట్టి రాయిని పరిశీలించారు. ఆయా పనులకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖ అధికారుల నుంచి సేకరించారు. అమెరికా కెనడా నుంచి వచ్చిన 4 నిపుణుల బృందం ప్రాజెక్టు మ్యాప్ పాయింట్ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది, ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులేంటి, పనులను తిరిగి ఎలా ప్రారంభించాలనే అంశాలపై నిపుణుల బృందం పరిశీలన కొనసాగింది. అధికారులతో కలిసి ప్రాజెక్టులో ఏర్పడిన సమస్యల పరిష్కారాలపై చర్చించారు. రేపు జలవనరుల శాఖకు విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు తమ ప్రవర్తనతో రాజ్యసభను అవమానపరిచాయన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ రాజ్యసభలో సమాధానమిచ్చారు. అయితే ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉండగా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిపై చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో మోదీ ప్రసంగాన్ని నిలిపివేశారు. ఈ పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ స్పందించారు. విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని అన్నారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పైన మరోసారి ప్రధాని విమర్శలు గుప్పించారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా 3వ సారి విజయం సాధించిందన్నారు. ఇది సాధారణ విషయం కాదని మోదీ అన్నారు. ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ విజయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్పై మోదీ స్పందించారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు హితవు పలికారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు మోదీ. హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. జేఎంఎం సారథ్యంలోని కూటమి సోరెన్ ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. 5 నెలల క్రితం భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉన్న సోరెన్ జూన్ 28న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇవాళ రాంచీలోని ప్రస్తుత సీఎం చంపయ్య సోరెన్ నివాసంలో భేటీ అయ్యారు. మళ్లీ హేమంత్ సీఎంగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జనవరిలో హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేసింది. అయితే ఇటీవల జార్ఖండ్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆరోపించిన విధంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోరెన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. సీఎంగా హేమంత్ సోరెన్ ని కూటమిలోని జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు ఎన్నుకున్నాయి. జనవరిలో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ జూన్ 28 వరకు 5 నెలల పాటు బిర్సాముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే చంపై సోరెన్ తన్ను మార్చడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా చంపై నియమించవచ్చని తెలుస్తోంది. జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చంపై మాట్లాడుతూ ఉండగా తాను దీన్ని అవమానకరంగా భావిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. నీటి పరీక్షను రద్దు చేయాలని తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత సినీ హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రధానోత్సవం 2వ దశ కార్యక్రమంలో నటుడు విజయ్ నీటి పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీటి పరీక్ష రద్దు కోసం తమిళనాడు స్టాలిన్ సర్కార్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతిస్తున్నానని ఆయన ప్రకటించారు. నీటి పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీటి పరీక్ష లీక్ కారణంగా విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఇంటర్మీడియట్ 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులతో భేటీ అయిన టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ అనంతరం ప్రసంగించారు. తమిళనాడులోని విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద వెనుకబడిన విద్యార్థులు నీటి వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ నీటి పరీక్షకు సంబంధించి 3 అంశాలు ముఖ్యమైనవన్నారు. ఒక దేశం ఒక సిలబస్ ఒక పరీక్ష ప్రాథమిక విద్యా ఉద్దేశానికి వ్యతిరేకమన్నారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా విద్యా బోధన జరగాలన్నారు. తాను కేవలం రాష్ట్ర ఆకుల గురించి మాట్లాడడం లేదని, విద్యా వ్యవస్థలో విభిన్న కోణాలు విభిన్న అభిప్రాయాలు ఉండాలన్నారు. దానికి ప్రాముఖ్యత ఇవ్వాలని, వైవిధ్యం పేదరికం కాదని బలమని విజయ్ చెప్పారు. మరోవైపు నీటిపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థి సంఘాలు నీటిను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు చెన్నైలో డీఎంకే నేతలు నీటిపైన కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు.
లిఖర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని మరో 22 రోజులు పొడిగించారు. దీంతో ఆమె మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ నెల 25 వరకు జుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. 25న తదుపరి విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ ముగియడంతో అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా హాజరుపరిచారు. వీరి జుడిషియల్ కస్టడీని ఈ నెల 25కు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. జులై 1 నాటికి పూణేలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వ్యాధి వ్యాప్తి పెరుగుతూ ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. గర్భిణీ స్త్రీలకు జికా వైరస్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జికా వైరస్ పాజిటివ్ గా తేలితే తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. ఇంటి ఆవరణలో ఎడిస్ దోమలు లేకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థల్లో అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించింది. ఆరోగ్య సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని, అవగాహన కార్యక్రమాలు పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు పలుచోట్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉత్తరాదిలోని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ ఉన్నాయి. వరదల కారణంగా 23 జిల్లాల్లో దాదాపు 11 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వరదలు, కొండచర్యలు విరిగిపట్టడం, తుఫాన్ల కారణంగా అసోంలో మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 లక్షల మంది ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అసోంలో 72 పునరావాస శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో 8,000 మందికి పైగా తలదాచుకుంటున్నారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. సునీత విలియమ్స్తో పాటు భుజ్వల్ మోర్ గత 5 నెలల అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం 10 రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ట్ లైనర్ వ్యోమ నౌకలో సమస్య ఏర్పడింది. దీంతో 2 వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపైన ఆందోళన నెలకొంది. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముక సాంద్రత తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి బారిన పడి వారి పరిస్థితులు వ్యోమగాములకు ఎదురవుతాయి. వెన్నుముక, తొడ ఎముక, పొత్తి కడుపు ఎముకలు బరువు తగ్గిపోతుంది. కిడ్నీల వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎదురవుతుంది. దృష్టిలోపం వంటి సమస్యలు వెంటాడతాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్లోనే 2 ప్రధాన సూచీలు రికార్డు గరిష్టాలను తాకాయి. తొలిసారి సెన్సెక్స్ 80,000 కీలక మైలురాయిని తాకి 80,074 దగ్గర సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే నిఫ్టీ కూడా 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 79,986 దగ్గర ముగేగా నిఫ్టీ 162 పాయింట్లు లాభపడి 24,286 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.53 దగ్గర ముగిసింది. బెరిల్ హెరికెన్ తుఫాను ముప్పుతో బార్సిలోస్లో చిక్కుకున్న భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్కు పయనమైంది. వీరు రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నారు. బీసీసీఐ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి బృందం, స్పోర్ట్స్ జర్నలిస్టులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరంతా బార్సిలోస్ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి పయనమయ్యారు. రేపు ఉదయం ప్రధాని మోదీ టీమిండియాను కలవనున్నారు. వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో గత నెల 29న శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోర్లో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలో మట్టి కనిపించి వరల్డ్ కప్ కొట్టింది. మ్యాచ్ అనంతరం 1 జూలై వారు అక్కడి నుంచి బయలుదేరి రావాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ముందుగా వారు 2 జూలై సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బుధవారం రాత్రి 7:45 ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారత జట్టు ప్రయాణం ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వారంతా స్వదేశానికి బయలుదేరారు. సొంత గడ్డపైన భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది.
వరుస హిట్స్ తో దూసుకువెళ్తున్న మాస్కా దాస్ విశ్వక్సేన్ మొదటిసారి ఓ అమ్మాయి గెటప్ లో కనిపించనున్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ త్వరలో లైలా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరిశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయి గెటప్ లో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. ఈ ఫస్ట్ లుక్ లో క్లోజ్ గా కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేశారు. సినీ మేకర్స్ లైలా ఐ లుక్ ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపైన అంచనాలు పెరిగిపోయాయి.